ఓం నమః శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జాయ్ కొండ దేవత అమ్మవారు దేవి మహాదేవి మహాదేవి మహాశక్తి అమ్మవారు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ జాయ్ కొండదేవి మహాశక్తి అమ్మవారు కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి ఫలితాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రాశి వాళ్ళకి ఒకటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉన్నాయా అనేది స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం ఓం నమశివాయ ఈ రాశి వాళ్ళు మనస్తత్వము ఆలోచన విధానము యోగము చదువు పరంగా చూసుకుంటే మెయిన్గా వీళ్ళు చదువు గురించి చాలా కష్టపడతా ఉంటారు రాత్రి పగళ్ళు చదువుతూ కష్టపడుతూ కానీ ఎంత చదివినా వాళ్ళకి మైండ్కి ఎక్కదు అంటే జ్ఞాపక శక్తి అనేది డౌన్ అయిపోతుంటుంది వాళ్ళు చదివిన చదువుకి ఒక అర్థము పరమార్థము లేకోకుండా మధ్యలో బ్రేక్ అయిపోతుంటారు కాబట్టి అది ఎందువల్ల అవుతుందా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదివే విద్యలో చాలామందికి చాలా విధానాలుగా గొప్పవాడు కావాలని చాలామందికి ఆశ ఉంటాయి ప్రతి ఒక్కడికి నేను హీరో కావాలనుకుంటాడు ప్రతి ఒక్కడు నేను హీరోయిన్ అనుకుంటాడు ఇందువల్ల ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక బెయిన్ చేయాలి ప్రజలకి కా సేవ చేయాలి కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలి కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాలనుకుంటే మనం చదువుపరంగా మనం అనుకున్న చదువుని మనం కంప్లీట్ చేయాలనేది చాలామంది చాలా విధానాలుగా కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు చదివే చదువులో బ్రేక్ అయిపోతుంటుంది అన్ని చదువుతారు కొన్ని కొన్ని రాసేటప్పుడు కానీ వాళ్ళ పరీక్షలో కానీ దగ్గరకు వచ్చి బ్రేక్ అయిపోతుంటుంది అయిపోతుంటారు మరి అది ఎందువల్ల గురువుగారు అని నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు అంటే వాళ్ళ మీద ఉండాల్సిన ఒక ప్రయోగం కట్టు బంధన ప్రయోగం అంటారు గ్రహ బంధన ప్రయోగం అష్ట ప్రయోగం ప్రయోగము నరదిష్టి ప్రయోగం ఇలాంటివి కొన్ని వాళ్ళ మీదకి కొన్ని జరుగుతుంటాయి అంటే వాళ్ళకి తెలియదు ఇలాగ మాకు అయ్యింది ఇలాగ అయ్యింది ఇలా అనేది మనకు తెలియదు కాబట్టి మీ పెద్దవాళ్ళు అంటే మీ అమ్మా నాన్న వాళ్ళు ఒక స్థాయిలో నిలబడి సమాజానికి ఒక గౌరవాన్ని తెచ్చుకొని ఒక గౌరవం ప్రకారంగా వాళ్ళు బతుకుతుంటారు ఆ గౌరవాన్ని అనేది మీరు కూడా అభివృద్ధిగా తేవాలని మీరు కూడా చదువు దాని గురించి ఎంతో కష్టపడుతుంటారు కాబట్టి అది మీరు చదవలేక పెద్దవాళ్ళని గౌరవాన్ని మేము ఏమన్నా ఇబ్బంది చేస్తాము అనేది ఆటోమేటిక్గా మీ మైండ్లో వచ్చిపడిపోతుంటాం అది మీ మైండ్లో వచ్చిన దానివల్ల మీ చదువు కానీ తర్వాత మీరు ఒక స్త్రీని ప్రేమిస్తారు ఆ స్త్రీని ప్రేమించినప్పుడు ఆ స్త్రీ వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఆ ప్రేమించిన స్త్రీల వల్ల మీకు మంచి అభివృద్ధి వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి మళ్ళీ అదే స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మనం ప్రేమించే స్త్రీలు కానీ మనం ప్రేమించే మనుషులను కానీ మనం గౌరవించే వాళ్ళని మనం చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోకోకుండా మనం అశ్రద్ధగా ఆలోచించి ఏమి కాదులే అన్నట్టుగా మనం పోయామనుకోండి దానివల్ల చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి తర్వాత విద్య పరంగా మేము చెప్పాను కదా ముఖ్యంగా స్త్రీ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కనబడుతున్నాయి మీకు చేయాల్సిన ఉద్యోగ విశేషాలు ఎగసాయ విశేషాలు రియల్ ఎస్టేట్ విశేషాలు తర్వాత మీకు చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చాలామందికి చాలా చాలా విధానాలు శికాకులు ఇబ్బందులు ప్రమోషన్లు చాలా వరకు చేతికాడుకు వచ్చి కొన్ని ప్రమోషన్లు రాకోకుండా ఇబ్బంది పడటం కొన్ని ప్రమోషన్ వచ్చినవి కూడా మన మీద లేనిపోయినవి కూడా కొంతమంది కాల్చి బట్ట కాల్చి మన మీద వేసినట్టుగా ఒక రీమార్క్ మన మీద వేస్తుంటారు రీమార్క్ అంటే మనం మంచిగా పోతున్నాం కదా మంచిగా చేస్తున్నాం అని మన మీద అసూయతో చాలామంది కొంతమంది మన మీద లేనిపోయిన కొన్ని మచ్చలేస్తుంటారు దానివల్ల మనం సతమతం అయిపోయి ఇబ్బంది పాలైపోయి చాలా వరకు బాధపడుతూ ఉంటాం ఎందువల్ల అంటే కొన్ని చికాకుల వల్ల కొన్ని కొన్ని గ్రహాల వల్ల కొన్ని చేసే పనుల వల్ల మన పొద్దున్నేసినగా నుంచి సాయంత్రం పండుకునేంత వరకు మన మీద గ్రహాలు దరిద్ర దోష నివారణలు శని దోష నివారణలు నవగ్రహ దోష నివారణలు మన మీద తిరుగుతూనే ఉంటాయి దాంట్లో ఉండాల్సిన ఒక అదృష్ట టైం అనేది ఒకే ఒక టైం వస్తుంది ఆ టైమున చాలా జాగ్రత్త పడాలి మనం చాలా జాగ్రత్త పడకోకుండా అశ్రద్ధగా మనం పోయినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో కష్టపడుతుంటారు ఎంత కష్టపడ్డా కూడా దాంట్లో ప్రతిఫలం పొందలేకపోతుంటారు కాబట్టి సినీ ఫీల్డ్లో కూడా ఎన్నో మంచి మంచి సినిమాల గురించి ఎన్నెన్నో కార్యక్రమాల గురించి ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళు కానీ కష్టపడ్డా కూడా దానికి వాళ్ళకి ప్రతిఫలం లేకపోకుండా బ్రేక్ అయిపోతుంటారు అది కూడా గ్రహ ప్రభావమే వాళ్ళకి సంభవిస్తుంది ఏ టైంలో ఒక్కొక్క ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వీరో ఎక్కడికో ఎదిగిపోతుంటారు ఒక్క రెండు సినిమాల్లోనే ఎదిగి ఎదిగిపోతుంటారు ఒక్కొక్క పది సినిమాలు తీసిన వాళ్ళు కూడా అదే విధంగా పోతుంటారు డెవలప్మెంట్ ఉండదు ఎందువల్ల ఆ విధానాలు కొన్ని గ్రహాలు ఉంటాయి ఎంతో గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎందువల్ల అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఎమ్మెల్యే మినిస్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు అదో గతిపోయి అదో అయిపోయి చాలా వరకు ఇబ్బంది పాలైపోయి అన్ భోజనానికి కూడా ఇబ్బంది అయిన రోజులు వచ్చినాయి వాళ్ళకి ఎందువల్ల వాళ్ళ మీద ఉండాల్సిన పెద్ద పెద్ద గ్రహ శక్తులు అష్టదిబ్బంధన గ్రహాలు ఆ అష్టధి బంధన గ్రహాల వలన వాళ్ళకి ముందుకు పోకోకుండా ఎదగకోకుండా డిస్టర్బెంట్ అయిపోయి మానసికంగా చాలా వరకు ఇబ్బంది పాలవుతున్నారా తప్పకుండా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని కింద ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన పూజా విధానం ఎలా ఉంటుందంటే మీరు చేయాల్సింది శ్రీ వారాయణి మాత ఆ పూజ మీరు తప్పకుండా చేయాలి ఆ వారాహిని మాత ఏడు సాయంత్రం ఏడు దాటిన తర్వాత అమ్మవారికి రాత్రి అంటే చాలా ఇష్టం ఆ రాత్రి పూట ఆమె చేయాల్సిన పూజా విధానం అనేది ఆ వారాహిని మాతకి మీరు మీ ఇంట్లో కానీ మీరు గుడి కానీ గుడికాడు కానీ వెళ్ళి తప్పకుండా ఆ వారాహిని మాత ఒక తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు మీరు ఆ పూజ అయితే తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు అనేది మీకు ఎదురవుతాయి కాబట్టి ఈ వారాహిని మాత పూజా విధానం చేసిన దాని వలన మీకు శత్రువు నాశనం శత్రువులు మన మీద కొంతమంది ఎందుకంటే మీరు ఎలా అయిపోయారంటే కారణం అది శత్రువుల వల్లే కదా ఆ శత్రువులు ఆ శత్రువులు కూడా మీకు మిత్రులు అయిపోతారు ఈ పూజ చేస్తే ఈ పూజ చేసిన దాని వలన ఆ శత్రువులు కూడా మిత్రువైపోయి అభివృద్ధిగా వచ్చేసి మీ ఆరి ఆరోగ్యాలు బాగుండి మనశ్శాంతిగా ఉండి చేయాల్సిన కార్యక్రమాలు అనేది మీకు అభివృద్ధిగా రావాలి అంటే తప్పకుండా ఈ రెమెడీ మీరు తప్పకుండా చేసినట్టుకైతే మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు అష్ట ఔసర్యాలు వాగ్య తప్పకుండా మీకు వర్తిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టు అయితే మీ ప్రాబ్లం పెట్టి మీకు ఏం చెప్పాలి ఏం చేయాలి మీరు ఏ గుడికి వెళ్ళాలి ఏ గుడికి వెళ్ళకూడదు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనేది మీకు ఏ టైంలో పోవాలి ఏ టైంలో పోకూడదు ఏ టైంలో వాహనం తీసుకోవాలి ఏ టైంలో వాహనం తీసుకోకూడదు అనేది కూడా మేము మీ స్థితిగతులను బట్టి మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖులు భవంతో నమశివాయ